హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్ సో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దేవస్థానమైన తిరుపతి తిరుమల దేవస్థానం అంటే టిటీడీ నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ అయిందండి ఈ యొక్క ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ తెలియవండి సో అయితే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క ఉద్యోగాలు ఏంటి మరియు వాటికి సంబంధించిన అర్హతలు ఏంటి అలాగే వాటికి సంబంధించిన జీతా వివరాలు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి లోప అప్లై చేసుకోవాలని పూర్తి వివరాలు కూడా మనం యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్ అయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కన ఉన్న బెల్లకన్ థ్యాక్టివిట్ంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ స్టేటార్డ్ గ్రూప్స్ అలా జాయిన్ అవుతుండండి అలాగే మన ఛానల్లో లేటెస్ట్ చేసిన వీడియోస్ లింక్స్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా చూడాలంటే చూసి అయితే చేసుకోండి అలాగే మన యొక్క వీడియోకి అయితే కొంచెం లైక్ ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో రోజు వచ్చిన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయండి సో ఇందులో వచ్చేసి మనకి రెండు పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి ఆర్థోపెడిక్స్ సంబంధించి ఎంబీబీఎస్ లేదా ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డిఎన్బి లేదా మస్ట్ టు హ్యావ్ టూ ఇయర్స్ టీచింగ్ అండ్ ఆర్టీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాన్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ స్పెషాలిటీ సారీ స్పెషాలిటీ అండ్ ఆఫ్టర్ ఆప్ ట్రైనింగ్ ద క్వాలిఫైడ్ డిగ్రీ ఆఫ్ ఎంఎస్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అయితే ఇచ్చారు సో రోస్టర్ పాయింట్ వచ్చేసి ఓసీ ఒకటి ఎస్సీ ఒకటి అయితే ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఉన్నాయన్నమాట క్యా రోస్టర్ పాయింట్ ప్రకారం కేటగిరీ సో ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేస్తిషియా రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఎంబీబీఎస్ ఎండి అనేస్తిషియా లేదా డిఎన్బి టూ ఇయర్స్ టీచింగ్లో కానీ లేదా రీసెర్చ్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు బీసీఏ డబ్ల్యూ ఒకటి ఓసీ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రేడియాలజీ అయితే తెచ్చారు సో ఇది వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఇక్కడ ఉంది ఎండి రేడియాలజీ లేదా మస్ట్ హ్యావ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితే తెచ్చారు సింగిల్ సాలిటరీ పోస్ట్ రూల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ డస్ నాట్ అప్లై అని ఇచ్చారు ఆర్తో లేదా అనేస్తా అని ఇచ్చారు సో మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఎంబీబీస్ లేదా పీజీ డిప్లొమా ఆర్తో అనేస్తా ఉండాలి ఓసీ డబ్ల్యూ కోటి ఎస్సీ డబ్ల్యూ కోటి ఓసీ ఒక పోస్ట్ అయితే ఉంది సీనియర్ రెసిడెంట్ ఆర్తో అనేస్తేషియా మూడు పోస్టులు ఉన్నాయి ఎంబీబీఎస్ ఎంఎస్ లేదా ఎండి ఆర్తో అనేస్తా అయితే ఇచ్చారు ఓసీ డబ్ల్యూ కోటి ఎస్సీ డబ్ల్యూ కోటి పీసీఏ డబ్ల్యూ కోటి అయితే ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం మినిమం వచ్చేసి మనకి నలభై రెండు అయితే ఉండాలి సో ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే అలాగే త్రీ ఇయర్స్ ఎక్స్పీరిస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్కపోవడం వాళ్ళకైతే ఉన్నాయి ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్ అని ఇచ్చారు సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి బిఐఆర్ఆర్డి ట్రస్ట్ హాస్పిటల్స్ ప్రొస్పెక్ట్స్ ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ ఫర్ ఎంగేజింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ రెసిడెంట్ డాక్టర్స్ ఇన్ వేరియస్ కేటగిరీస్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అని తెచ్చారు సో బీఐఆర్ఆర్డి ట్రస్ట్ హాస్పిటల్ టీడీడి తిరుపతి యాజ్ డీటెయిల్ మెన్షన్ బిలో అని ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోకల్ లోకల్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ ఇవి ఓన్లీ లోకల్ క్యాండిడేస్ ఇవి అయితే ఎలిజిబుల్ అనమాట హూ బిలాంగ్ టు ఏపీ ఓన్లీ నీట్ టు అప్లై అయితే ఇచ్చారు సో అంటే ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ యొక్క ఆప్టెంట్ మార్క్స్ క్వాలిఫింగ్ ఉంటాయి అలాగే ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో కానీ కాంట్రాక్టర్ రౌడ్స్ కోచింగ్లో పనిచేసే వాళ్ళకి మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే హౌ టు అప్లై అయితే చూసుకుంటే మీరు క్యాండిడేట్ షుడ్ అప్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ ఇన్ టీటీడీ వెబ్సైట్ With uh, www.thirumala.org, px and submit the fill in application to the Director FACBIRRD Trust Hospital TTD Tirupati 517501 on or before 5 pm. ఆలోప్ అయితే మీరు అప్లై చేసుకో చేసుకోవాలి ద అప్లికేషన్స్ కవర్స్ షుడ్ బి సూపర్ స్క్రైబ్డ్ ఆన్ రైట్ కార్ టాప్ కార్నర్ యాజ్ ఫాలోస్ కాంట్రాక్ట్ బేసిస్ రిక్వైర్మెంట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్తో అనేస్తా లేదా రేడియాలజిస్ట్ లేదా రెసిడెంట్ టీటీడీ బిఐఆర్ఆర్డీ ట్రస్ట్ హాస్పిటల్ సో ఈచ్ ఎన్విలప్మెంట్ షుడ్ కంటైన్ ఓన్లీ వన్ అప్లికేషన్ అయితే ఇచ్చారు సో ద అప్లికేషన్ షుడ్ సెండ్ ద ఎన్వలప్ కంటైనింగ్ ద అప్లికేషన్ బై రిజిస్టర్ పోస్ట్లో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ సబ్మిట్ వెళ్ళి డైరెక్ట్ పర్సన్ అయినా కానీ వెళ్ళి సబ్మిట్ చేయచ్చు సో ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి కావాల్సిన సర్టిఫికేట్లు అనేది ఇక్కడైతే ఇచ్చారు సో ఫిల్ అండ్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ విత్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అలాగే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎస్ఎస్సి అలాగే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ అలాగే కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ పీజీ ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ సో ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ లిస్టు ఎమ్ఎస్ఆర్తో లేదా ఎండీ అనెస్టిషియా డిఎన్బీఆర్తో ఆర్ అనేస్టిషియా ఎండీ రేడియాలజీ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ ఎంఎస్సీ ఆర్తో సారీ ఎంఎస్ఆర్తో ఎండి అనెస్టిషియా డిఎన్బిఆర్తో ఆర్ అనిస్తిషియా ఎండీ రేడియాలజీ ఫ్రమ్ ఎనీ రెగ్యులైజ్ యూనివర్సిటీ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ క్యా సర్టిఫికేట్ ఇఫ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఒకవేళ కాంట్రాక్ట్ అర్ సోర్సింగ్లో పనిచేసినట్లయితే వాటి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నోట్ వచ్చేసి ద క్యాండిడేట్ ప్రాసెసింగ్ హిందూ రిలీజియన్ షుడ్ ఓన్లీ అప్లై అనేది ఇచ్చారు సో ఇక హిందీ రీజియన్ ఎవరు హిందీ రీజియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనేది ఇచ్చారు సో ఇక కండిషన్స్ అన్ అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చదువుకోండి కాంట్రాక్ట్ రెమ్యూచర్ రెమ్యూషన్ వచ్చేసి వన్ ఇయర్ అనేది ఇచ్చారు శాలరీస్ అనేది చూసుకుంటే మీకు లక్ష లక్ష నుంచి లక్ష పదహైదు వేల ఆ విధంగా అయితే ఉన్నాయి సార్ సాలరీస్ సో లక్షా నుంచి మీకైతే సాలరీస్ అయితే ఉన్నాయి కాబట్టి అలాగే ద మంత్లీ రెమెషన్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్లయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ సారీ సెవెంటీ థౌసండ్ వరకు ఉన్నాయి సో ఇక అప్లికేషన్ ఫీజ్ అవుతుంది అనమాట ఇక్కడ వంద రూపాయలు సో ఇక షెడ్యూల్ ఫర్ అప్లైయింగ్ చూసుకుంటే పద్దెనిమిది తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి అక్టోబర్ ఐదో తేదీ వరకు అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఐదు పది రెండు వేల ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు లేటెస్ట్ రిసిప్ట్ ఆఫ్ పీల్డ్ ఇన్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ అండ్ రీజన్ ఆఫ్ పోస్టల్ డి నాట్ మెయింటైన్ ఒకవేళ పోస్టల్ డీల్ అయినా మాకు సంబంధం అయితే లేదని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుమల దేవస్థానం నుంచి వచ్చిన ఉదయం వస్తుంది డీటెయిల్స్ అండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది ఏంటంటే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్